గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు జంక్షన్లో 1974 నుండి స్వాతంత్ర స్మారకంగా నిలిచిన నెహ్రూ వేదిక తొలగించేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేపట్టిన కౌన్సిల్ ప్రతిపాదన విరమించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాల మద్దతుతో పౌర సంక్షేమ సంఘం ధర్నా చేపట్టింది. 19వ తేదీన కౌన్సిల్ సమావేశ అజెండాలో నెహ్రూ విగ్రహాన్ని వేదికను తొలగించేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేపట్టిన ప్రతిపాదనను కాకినాడ పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదిక స్థలం ఎవరిదో న్యాయస్థానం నిర్ణయించాల్సిన హక్కును కౌన్సిల్ చేతిలోకి తీసుకోవడం తగదన్నారు. అందరూ పొట్ట కొట్టారు, వాళ్ళు రోడ్డు మీద జీవనాధారం పొందుతుంటే వాళ్ళందరూ కూడా పొట్టలు కొట్టారు. కానీ ఇప్పుడు రెండోదిగా బాలాజీ చెరువు సెంటర్ లో నెహ్రూ విగ్రహం ఎవరు కట్టుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భానుగుడి సెంటర్ లో కూడా అదే విధంగా విగ్రహాన్ని వెనక పెట్టి ఒక మెట్టి మీద పెట్టి అక్కడ కూడా మీటింగ్ పెట్టకుండా చేశారు. ఇప్పుడు రెండోది బాలాజీ సేవ సెంటర్లో చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం అనేది వేరే ఏం లేదంటే ఇంకా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకునే ప్రసక్తి లేకుండా చేస్తూ ఉన్నారు. బాలాజీ సేవ సెంటర్లో మీటింగ్లో పెట్టిన మీటింగ్ చాలా అద్భుతమైంది. అందరికీ కూడా ఏ నిరసన వచ్చినా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడ జరుపుకునే రోజులు ఉన్నాయి. కానీ కేవలం పక్కన ఉన్న షాపింగ్ మాల్కి ఇది ఒక దిష్టి బొమ్మలా కనబడుతుందనే నేపథ్యంలోనే దీన్ని తొలగిస్తున్నారు తప్ప ఏమాత్రం ప్రజలకి అడ్డులేదు. అది ట్రాఫిక్ కూడా అంతరాయం లేని ప్లేస్, కానీ రోడ్డు వారకున్నా కూడా దాన్ని తరలిస్తున్నారంటే ఇది ఒక్క వల్ల జరుగుతుందనేది చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. ఆజాద సెంటర్లో గత నుంచి వామపక్ష పార్టీలు నిరసన తెలియజేయాలన్నా ఏదైనా సభా సమావేశాలు నిర్వహించాలన్నా బాలాజీ చెరువు సెంటర్ అన్నది మనందరికీ పెట్టుకున్నటువంటి ఒక సెంటర్. ఇది గతం నుంచి 1974 నుంచి కొనసాగుతున్న సెంటర్. అటువంటి సెంటర్ని కుదించారు గతంలో. ఈ ఎక్స్టెన్షన్ లో భాగంగా కుదించి సుమారు 200 మంది 300 కూర్చుండి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజు కేవలం నెహ్రూ గారి విగ్రహాన్ని తొలగించడమే కాకుండా భవిష్యత్తులో అక్కడ నిరసన తెలియజేసే కార్యక్రమం కూడా ముగింపు పలికే ప్రభుత్వ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదన్నది మనందరం గమనించాలి. అనంతరం కలెక్టర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం పంపించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ నెహ్రూ విగ్రహం బహిరంగ సభ నిర్వహించుకునే వేదిక తొలగిస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాలను ఎమ్మెల్యే నియంతృత్వంతో హైజాక్ చేయడం తగదని, వేదిక తొలగింపు ప్రతిపాదన విరమించాలని, లేదంటే ఐక్య కార్యాచరణలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముస్లిం మేధావుల వేదిక కార్యదర్శి హసాన్ మాట్లాడుతూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నెహ్రూ విగ్రహ వేదిక చారిత్రాత్మకమైనదని, దాన్ని కూల్చే కుట్ర పాలకులకు తగదన్నారు. స్వాతంత్ర సమర పోరాటాల వేదికగా కాకినాడ నగరంలో 1974 ఇక్కడి బాలాజీ చెరువు సెంటర్ దగ్గర నెహ్రూ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక వేదికను నిర్మాణం చేయించడం జరిగింది. దీనిని అప్పటి మున్సిపల్ చైర్మన్ పుట్ట రామణమూర్తి గారి యొక్క హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సివికే రావు గారు ఇక్కడ జవహర్ వీధిగా నామకరణం చేసి జవహర్ వీధి కోడలిలో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో పరిమితం కాదు. స్వాతంత్ర సమర యోధుల వేదికగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం, అటువంటి ప్రాంగణంలో ఇప్పటి వరకు కూడా కాకినాడ నగరంలో ఎటువంటి బహిరంగ సభలు జరపాలనుకున్నా ఉన్నటువంటి వేదిక ఇదే. ఈ వేదికని గతంలో ఆర్డీఓ రేఖారాణి గారు ధ్వంసం చేసినప్పుడు కాకినాడలో ఉన్నటువంటి వామపక్షాలన్నీ కూడా ప్రజా సంఘాలతో సమావేశమై సంయుక్తంగా తిరిగి కార్పొరేషన్ నిధులతోటి ఇక్కడ నెహ్రూ గారి కాంస్య విగ్రహాన్ని, ఇక్కడ స్మారక మండపాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దారిపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అత్యంత విషాదకరమైన వార్త ఏంటంటే రేపటి రోజున జరిగేటువంటి కౌన్సిల్ అజెండా సప్లిమెంటరీలో ఈ టీటీడీ సెంటర్ లో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని తొలగించడానికి, ఈ వేదికని ధ్వంసం చేయడానికి, ఈ విగ్రహాన్ని కులాచరులోకి తరలించడానికి ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు అని చెప్పి ఒక అజెండాను తీసుకొచ్చారు. ఇది చాలా దారుణమైన దురదృష్టకరమైన విషయం. ఏమిటంటే ఈ వెనకాల ఉన్నటువంటి స్థలం అయినా ఈ స్థలం నాది అని చెప్పి ఆయన ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ డాక్యుమెంట్ మీద టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గారు రిమార్కుల మేరకి
అవునంటూ మరి ఎమ్మెల్యే గారు ఒత్తిడికి తలొగ్గి దీన్ని తరలించడానికి తొలగించడానికి కౌన్సిల్ అజెండాకి నియంత్రణంగా తీసుకొచ్చారు. మరి ఇటువంటి విషయాల్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం, అన్ని రాజకీయ పార్టీల తరఫున, ప్రజా సంఘాల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది.